Ladies and gentlemen, we will announce today the all-new Nokia 6 Plus and Nokia 5 Plus. Whew. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నోకియా మనం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా తన రెండు మొబైల్స్ని అయితే ఇండియాలో లాంచ్ చేసింది. ఒకటోసరికి మనకి 5.1 ప్లస్, ఇంకోటోసరికి 6.1 ప్లస్ అనమాట. సో ఈ రెండు మొబైల్స్ని వీళ్ళు ఇండియాలో అయితే ఈరోజు అయితే లాంచ్ చేశారు. సో ఇక్కడ మన విశేషాలు గురించి అయితే మాట్లాడుకుందాం. సో మొబైల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఈ మొబైల్ మనం కొనొచ్చా లేదా, సో వీటి గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. సో మనం ఇక్కడ చూసుకుంటే వీళ్ళు నోకియా 5.1 ప్లస్ని అలాగే 6.1 ప్లస్ని వీళ్ళు మాత్రం 5 ప్లస్, 6 ప్లస్ అని సంబోధించారు చాలాసార్లు. సో మనం కూడా 5 ప్లస్, 6 ప్లస్ అని కూడా మాట్లాడుకోవచ్చు. సో ముందుగా మనం చెప్పుకోవాలనుకుంటే వీటి స్పెక్స్ గురించి చెప్పుకోవాలి. సో స్పెక్స్ అయితే గతంలో మేము చాలాసార్లు అయితే చెప్పుకున్నాం. ఇది మనకు ఆల్రెడీ చైనాలో ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయిపోయినాయి, X5 పేరు మీద అలాగే మనకి X6 పేరు మీద. సో ఇవే మొబైల్స్ని మనకి ఇండియాలో వచ్చేసరికి 5 ప్లస్, 6 ప్లస్ పేరు మీద అయితే ఇండియాలోకి అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ మొబైల్స్ స్పెక్స్ ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకుందాము. సో ముందుగా మనం 6.1 ప్లస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది చూసుకుంటే మనకి డిస్ప్లే వచ్చేసరికి మనకి 5.8 ఇంచెస్, 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. దీనికి మనకి నాచ్ ఉంటుంది అనమాట. ఇంకా అలాగే స్టోరేజ్ చూసుకుంటే ఇందులో మనకి 64 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 4 GB ఉంటుంది. ఈ సింగిల్ వేరియంట్ని మన ఇండియాలో ఈరోజు లాంచ్ చేశారు. ఇక మనం ప్రాసెసర్ కనుక చూసుకుంటే స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి ఒక బేస్ వేరియంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇదే ప్రాసెసర్ మనకి ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రోలోను అలాగే వచ్చేసరికి మనకి రెడ్మీ నోట్ 5 ప్రోలోను చూడడానికి అయితే ఉంటుంది. ఇక కెమెరా చూసుకుంటే రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటోసారికి 16 MP, అపాచర్ చూసుకుంటే మనకి 2.0 ఉంటుంది. పిక్సెల్ మైక్రాన్ చూసుకుంటే మనకి 1.0 ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసరికి 5 MP, దీని అపాచర్ చూసుకుంటే 2.4 ఉంటుంది. పిక్సెల్ మైక్రాన్ చూసుకుంటే 1.12 ఉంటుంది. సో ఈ సెన్సార్ వచ్చేసరికి మనకి డెప్త్ సెన్సార్, అంటే మనకి బుకే షాట్స్ అయితే తీయడానికి, పోర్ట్రేట్ షాట్స్ తీయడానికి మనకి బాగా యూజ్ అవుతుంది. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 16 MP ఉంటుంది. అపాచర్ చూసుకుంటే మనకి 2.0 ఉంటుంది. పిక్సెల్ మైక్రాన్ చూసుకుంటే 1.0 ఉంటుంది. ఇక ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 1 మీద రన్ అయ్యే మొబైల్, అంటే మనకి స్టాక్ రామ్ ఉంటుంది. సో మనకి అప్డేట్స్ అవన్నీ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. నోకియా దీని విషయంలో అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక బ్యాటరీ చూసుకుంటే 3060 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇక తర్వాత మొబైల్ చెప్పుకోవాలంటే మనకి నోకియా 5.1 ప్లస్. సో ఈ మొబైల్ మనం డిస్ప్లే కనుక చూసుకుంటే మనకి 5.86 ఇంచెస్, 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్డి అయితే ఇవ్వలేదు వీళ్ళు. ఇంకా స్టోరేజ్ చూసుకుంటే ఇందులో మనకి 32 GB, 64 GB ఉంది. ర్యామ్ చూసుకుంటే 3 GB, 4 GB ఉంది. సో వీటిలో ఏ వేరియంట్ని మన ఇండియాలో తీసుకొస్తారనేది వీళ్ళు ఎక్కడైతే మనకి క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హెలియో P60 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇదే ప్రాసెసర్ మనకి ఇప్పుడు ఒప్పో F7లో చూడొచ్చు, అలాగే మనకి Realme 1లో చూడొచ్చు. సేమ్ ప్రాసెసర్ అనేది మనకి ఇక్కడైతే వీళ్ళైతే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటోసారికి 13 MP, దీని అపాచర్ చూసుకుంటే మనకి 2.0 ఉంటుంది. ఇంకోటోసారికి 5 MP, ఇది ఒకసారికి అపాచర్ మనకి 2.4 ఉంటుంది. సో ఇది కూడా మనకి డెప్త్ సెన్సర్ అనమాట, అంటే మనకి బుకే షాట్స్కి అలాగే ఒకసారికి పోర్ట్రేట్కి యూజ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 8 MP ఉంటుంది. అపాచర్ చూసుకుంటే 2.2 ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. ఇది కూడా మనకి ఆండ్రాయిడ్ 1 మీద రన్ అవుతుంది. ఇంకా బ్యాటరీ చూసుకుంటే మనకి 3060 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇక ఈ రెండు మొబైల్స్ చూసుకుంటే మనకి టైప్ సి పోర్ట్తోనే వస్తాయి. మనకి ఏదైతే నోకియా 6.1 ప్లస్ ఉందో ఇది వచ్చేసరికి మనకి 3.0 క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది, అంటే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి వీడియో డిపార్ట్మెంట్లో చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇచ్చారు. ఇది 30 FPS లో మనం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది పనిచేస్తుంది అనమాట. సో ఈ రెండు టూ మొబైల్స్ని ఈ రోజు అయితే ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్న నోకియా 5.1 ప్లస్ ఉందో దీనికి సంబంధించి ప్రైజ్ అయితే వీళ్ళు ఇక్కడ రివీల్ చేయలేదు. దీని ప్రైజ్ కానివ్వండి, దీన్ని సేల్లో కానివ్వండి, వీళ్ళు సెప్టెంబర్లో తీసుకొస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో దీనికి కారణం ఏం లేదు, మనకి Realme 2 కూడా మనకి సెప్టెంబర్లో రానుంది. సో అక్కడ చూసుకుంటే ఇంచుమించు కంపేర్ చేసుకుంటే Realme 2 ఇంకా బెటర్గా ఉంటుంది దీనికన్నా. సో వీళ్ళు ఆ ప్రైజ్ని చూసుకొని మనం ఏమైనా తీసుకురావాలి వస్తారేమో అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు వీళ్ళ ఆలోచనలు బట్టి చూసుకుంటే దీని ప్రైజ్ ఎంత లేదైనా సరే 12,000 నుంచి 13,000 రూపాయలు దీని ప్రైజ్ అయితే పెట్టొచ్చు. సో అది తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకి 6.1 ప్లస్ గురించి మాట్లాడుకుందాం. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 15,990 రూపాయలు ప్రైజ్ అయితే పెట్టారు, అంటే దగ్గర దగ్గర 16,000 రూపాయలు ప్రైజ్ అయితే పెట్టారు. సో 16,000 రూపాయలకి ఈ మొబైల్ మనం కొనొచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడుకుంటే 16,000 రూపాయలకి మంచి మొబైల్ అవుతుంది, అక్కడ మనం కొనొచ్చు. నేను అసలు అనుకోలేదు 16,000 రూపాయలు వీళ్ళు ఈ మొబైల్ తీసుకొస్తారని. ఎందుకంటే మనం చూసుకుంటే మొన్నే వీళ్ళు 5.1 తీసుకొచ్చారు, దాని ప్రైస్ చూసుకుంటే ఇప్పటికీ 14,500 రూపాయలు ఉంది. 14,500 రూపాయలు దాని ప్రైజ్ అయితే పెట్టారు. తర్వాత చూసుకుంటే మనకి 6.1 ఉంది. సో 4 GB, 64 GB వేరియంట్ చూసుకుంటే ఇప్పటికీ 17,000 అమ్ముతున్నారు. సో అది చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్, నాచ్ లేదు. సో అది వాటితో కంపేర్ చేసుకుంటే వీళ్ళు మరి దీన్ని ఎందుకు ఎంత తక్కువ తీసుకొచ్చారు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు 6.1 కొనేవాళ్ళు ఉండరు. సో దీన్ని తీసుకొస్తే మనకి 6.1 కొనేవాళ్ళు ఎవరున్నారు, 6.1 ప్లస్ వస్తుంది మనకి
16,000కే. అదే కనుక మనం చూసుకుంటే 17,000 పెట్టారు. సో వీళ్ళకి వీళ్ళే మరి పోటీ ఇచ్చుకుంటూ ఎందుకు తీసుకొచ్చారో అయితే నాకు అర్థం కాలేదని. బట్ ఒకసారికి దీన్ని సేల్లోకి వచ్చేసరికి వీళ్ళు 30వ తారీఖు నుంచి వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురానున్నారు. అది మనకి ఫ్లిప్కార్ట్లో ఆలోచించవచ్చు, మనము వీళ్ళు ఫ్లాష్ సేల్లోనే ఖచ్చితంగా తీసుకొస్తారు. అందరికైతే ఇది అందుబాటులో రాదు. ఎవరైతే నోకియా లవర్స్ ఉంటారో వీళ్ళకి ఇది మంచి వరం అనే చెప్పొచ్చు, ఎందుకంటే 16,000 రూపాయలు మంచి మొబైల్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇంకోటి వచ్చేసరికి ఎవరైనా అప్డేట్స్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మనకి నోకియా మొబైల్ అయితే మంచి ఆప్షన్ అవుతుంది ఇప్పుడు ఆ బడ్జెట్లో వచ్చేసరికి. ఎందుకంటే మనకి అప్డేట్స్ విషయంలో వచ్చేసరికి నోకియా అయితే వెనకడిగా అయితే వేయట్లేదు, అందరికన్నా ముందు తనే ఉంటుంది. సో అప్డేట్ విషయంలో మనకి నోకియా నెంబర్ వన్ అని చెప్పొచ్చు. బిల్డ్ క్వాలిటీ విషయంలో చెప్పవలసిన లేదు, లైఫ్స్ అంటే మనకి లాంగ్ లైఫ్ గురించి కూడా మనం అయితే చెప్పవలసిన లేదు. అన్ని విషయాల్లో మనకి పర్ఫెక్ట్గానే ఉంటుంది. బట్ ఒకసారికి నేను ఇక్కడ కెమెరా పరంగా చూసుకుంటే మనకి ఏదైతే రెడ్మీ నోట్ 5 ప్రో ఉందో సేమ్ మనకి ఇక్కడ సేమ్ బడ్జెట్లో మనకి అది కూడా ఒక ఆప్షన్ అవుతుంది. సో అక్కడతో కంపేర్ చేసుకుని ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే కెమెరా పరంగా చూసుకుంటే మనకు కొంచెం నిరాశ ఉంటుంది. బట్ వచ్చేసరికి మనకి బిల్డ్ క్వాలిటీ పరంగా, అప్డేట్స్ పరంగా, ఆండ్రాయిడ్ 1 స్టాక్ రామ్, సో ఈ అన్నింటిని మనం దృష్టిలో పెట్టుకొని చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మంచి మొబైల్ అవుతుంది 16,000 రూపాయల్లో. సో ఇంకా మనకి ఏదైతే నోకియా 5.1 ప్లస్ ఉందో, సో ఇదే ప్రైస్లో తెస్తారనేది మనకి సెప్టెంబర్లో తెలుస్తుంది. సో అది కనుక వీళ్ళు 12-13 వేలలో తీసుకొస్తే మళ్ళీ ఖచ్చితంగా వీళ్ళు గతంలో రిలీజ్ చేసిన ఏవైతే మొబైల్స్ ఉంటాయో వీటన్నిటికీ అయితే దెబ్బ అవుతుంది. సో మరి నోకియా ఏ విధంగా ఆలోచిస్తుంది, వీళ్ళ స్ట్రాటజీ ఏంటి అనేది మనకైతే అర్థం కావట్లేదు. నేను అనుకోవడం మనకి రియల్మీ 2 వస్తుంది కదా, సో రియల్మీ 2 వచ్చిన తర్వాతే ఆలోచించి అప్పుడు మార్కెట్లో దీన్ని వదులుతారని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చెప్పాలంటే మొబైల్ అయితే మనకి చూసుకుంటే 16,000 రూపాయల్లో కొనే మొబైలే, తీసేసే మొబైల్ అయితే కాదు. ఖచ్చితంగా నోకియా మాత్రం ఒక మంచి స్టెప్ అయితే వేసింది, ప్రజెంట్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ప్రైజ్ని అయితే తీసుకొచ్చింది. ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే కొనొచ్చు అన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు సాయంకాలం మనం మళ్ళీ ఆ టెక్ న్యూస్లో అయితే కలుద్దాం. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేయగలరు, అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.